ఎస్విఎన్ టీవీ ప్రేక్షకులకు కారుణ్యస్వరం అనే కార్యక్రమానికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మిత్రులారా, మీ అందరికీ శుభములు. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తం చెంది రక్షించిన యేసుక్రీస్త ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన, బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక, నాకు వసగిన రక్షణ నీవు ఇచ్చిన వరమే. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక, నాకు వసగిన రక్షణ నీవు ఇచ్చిన వరమే. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు ప్రేమను, మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా, జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తం చింది రక్షించిన యేసుక్రీస్త ఆరాధన. స్నేహితులారా, మన తండ్రి అని యేసుక్రీస్తు రాజు, ఇదిగో ఈ దినము మనందరి కోసం తన ఏకైక తండ్రికి మనందరి కోసం ప్రార్థన చేస్తానని ఎంతో ఆశతో మన ముందుకు వచ్చినారు సహోదరులారా. మన తండ్రి అని యేసుక్రీస్తు మన కోసం, మనందరి కోసం, ఇదిగో ఈ కార్యక్రమం చూస్తున్న, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న మిత్రులారా, నీకోసం నా కోసం మనందరి కోసం ప్రపంచంలో ఉన్న ప్రతి మానవ జాతి మీదకు ప్రేమతో అదిగో మన తండ్రి అయిన యేసుక్రీస్తు మనందరి కోసం తన తండ్రికి ప్రార్థన చేయడానికి ఈ దినము మీ ముందుకు వచ్చి ఉన్నారు. మిత్రుడు, ఎంత గొప్ప అదృష్టం చూడండి. అదిగో యోహాన్ గారు రాసిన సువార్త 17:1-26 వరకు వచనములు. మిత్రుడా, నీకోసం నాకోసం మన తండ్రి అయిన యేసుక్రీస్తు ఇదిగో ఈ దినము ఈ క్షణంలోనే ఇదిగో నీకోసం నాకోసం ప్రార్థన చేయడానికి వచ్చారు. మిత్రుడా, ఆయన చేస్తున్న ప్రార్థనను సావధానంగా ఆలకించండి. తన తండ్రి అయిన దేవునికి మనందరి కోసం, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి మన కోసం ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నారు. మిత్రుడా, నీకు ప్రార్థన అవసరతలు ఉన్నాయా? అయితే యేసుప్రభుకు మొరపెట్టు, ఎందుకంటే ఆయన ఇప్పుడు నీకోసం నాకోసం ప్రార్థన చేస్తున్నారు. తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మీ సమస్యలున్నా, మీ బాధలున్నా, మీ కష్టాలున్నా, మీ సమస్యలున్నా, మీ అన్ని బాధల నుండి రక్షించమని ఆ దేవదేవునికి మీరు మొరపెట్టండి. ఇదిగో యేసుప్రభు మనందరి కోసం ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఇప్పుడే ఈ క్షణంలోనే ఇదిగో ప్రార్థన చేస్తున్నారు. మిత్రుడా, యోహాను గారు రాసిన సువార్త 17:1-26 వరకు వచనముల ద్వారా తండ్రి దేవునికి యేసయ్య మన కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రతి వాక్యాన్ని సావధానంగా ఆలకించండి మిత్రుడా. అదిగో మొదటి వాక్యం చెప్తున్నారు, యేసు ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా ప్రార్థించెను.
యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 1వ వాక్యములో మిత్రుడా ఇదిగో ఈ క్షణమే యేసయ్య కన్నులు పైకి లేపి మనందరి కోసం తన తండ్రి అయిన దేవునికి మొరపెడుతున్నారు, మన కోసం ప్రార్థన చేస్తున్నారు. మిత్రుడా ఎంత గొప్పదైన అదృష్టం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యములో చెప్తున్నారు, నేను జీవమునిచ్చుటకును దానిని సంపూర్ణముగా ఇవ్వడానికి ఈ భూమి మీదకు వచ్చి ఉన్నాను. యేసయ్య అంట మనకి జీవాన్ని ఇవ్వడానికి, అది సంపూర్ణముగా ఇవ్వడానికి వచ్చి ఉన్నానని చెప్తున్నారు మిత్రుడా. మరి ముఖ్యంగా యేసయ్య చెప్తున్నారు, ఇదిగో యేసయ్య తన తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 19వ వాక్యములో ప్రార్థన చేస్తున్నారు, నేను వారి కొరకు ప్రార్థించుతున్నాను, లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారిని కొరకు ప్రార్థించుతున్నాను, ఏలైనా వారు నీవారు. మిత్రులారా, మనందరి కోసం, అదిగో అపోస్తల కోసం, మన కోసం కూడా ఆ తండ్రి దేవునికి యేసయ్య ప్రార్థన చేస్తున్నారు. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 9వ వాక్యములో నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను, లోకము కొరకు మాత్రం కాదు తండ్రి, నేను వారి కొరకు వారంటే ఎవరు మిత్రుడా? నీవు, నేను, అపోస్తలు. వారి కొరకు ప్రార్థించున్నాను, లోకము కొరకు కాదు, నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను. నీవు నాకు అనుగ్రహించావు ఈ భూమి మీద ఈ బిడ్డలందరినీ కూడా, ఇదిగో ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా, ఆ అపోస్తుల్ని వీళ్ళందరినీ కూడా నాకు ఇచ్చి ఉన్నావు కాబట్టి వీళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నానని తండ్రి దేవునికి యేసయ్య మొరపెడుతున్నారు. సహోదరులారా, ఒక దినము ఒక సహోదరుడు వచ్చి అడుగుతున్నారు నన్ను, మిత్రుడా మరి ఇదిగో ఆ తండ్రి దేవుడు అలనాడు అపోస్తుల కోసం కదా ప్రార్థన చేసి ఉన్నారు, మన కోసం కాదు కదా అని అడుగుతున్నారు. మిత్రుడా, అపోస్తుల కోసమే మాత్రమే కాదు, అదిగో యేసయ్య వెంటనే చెప్తున్నారు, పరిశుద్ధాత్మ తండ్రి చెప్తున్నారు, అదిగో యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 20వ వాక్యంలో చెప్తున్నారు, వీరు కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. మిత్రుడా, అప్పుడు ఆ మిత్రుడికి ఈ వాక్యం చూపించి ఆ పరిశుద్ధాత్మ తండ్రి చెప్తున్నారు, వీరు కొరకు మాత్రమే కాకుండా, అంటే అపోస్తుల కోసం మాత్రమే కాకుండా, తన బిడ్డల కొరకు మాత్రమే కాకుండా, యేసుప్రభు నమ్మిన వారిని మాత్రమే కాకుండా, మిత్రుడా యేసుప్రభుని విశ్వసించకుండా నమ్మన వారి కోసం కూడా యేసుప్రభు మాట్లాడుతున్నారు చూడండి. అదిగో వీరి కొరకు మాత్రమే కాకుండా వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించి వారి కొరకు ప్రార్థించుచున్నాను. మిత్రుడా, మరి అపోస్తుల యొక్క బోధలను మనం విన్నాం, పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి విషయాన్ని విన్నాం కాబట్టి మనందరి కోసం యేసుప్రభు ఈ దినము ప్రార్థన చేస్తున్నారు తన తండ్రి దేవునికి. ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా మిత్రుడా? ఎంత గొప్పదైన ప్రార్థన చూడండి. యేసయ్య ఆశ చూడండి. యేసయ్య ఏ విధమైన ఆశ కలిగి ఉన్నారు మన మీద చూడండి. మన కోసం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో చూడండి. అదే 17వ అధ్యాయం లోకగారు యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 20వ వాక్యములో మనం కానీ చూస్తే, అదిగో వారందరూ ఏకమై ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుతున్నాను. వారందరూ కూడా ఒకే మనస్తత్వం కలిగి, వారందరూ కూడా ఏకమై ఒకే సంఘముగా, ఒకే బిడ్డలుగా, ఒకే ద్రాక్షవల్లికి కొమ్మలుగా ఉండాలని ఆయన ఆశించున్నారు. వారందరూ కూడా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించున్నాను. మిత్రుడా, మరి యేసుప్రభు మన కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసింది ఈ విషయం కోసమే. తన తండ్రి దేవునితో చెప్తున్నారు, ఓ నా తండ్రి, ఇదిగో మీరు నాకు ఇచ్చిన ఈ భూమి మీద ఇచ్చిన ప్రతి బిడ్డ కూడా, వీళ్ళందరూ కూడా ఏకమై నాకు ఇచ్చిన ఆ శిష్యులు మాత్రమే కాకుండా, వాళ్ళు బోధ ద్వారా, వాళ్ళు బోధించడం వలన నన్ను విశ్వసించిన ప్రతి బిడ్డ కూడా ఒకే గూటికి, అంటే ఒకే కాపరి దగ్గరికి, అంటే ఒకే మందలోనికి వచ్చి అందరూ ఐక్యంగా ఉండాలని మనందరి కోసం ప్రార్థన చేస్తున్నారు మిత్రుడా. మరి ఈ దినము స్నేహితులారా, మీరందరూ గమనించాలి ఈ విషయం, యేసుప్రభు ప్రత్యేకంగా ప్రార్థన చేసింది దీనికోసమే. మనందరం కూడా ఏక మనస్కులమై ఉండాలి, ఏక సంఘమై ఉండాలి, క్రీస్తుని బిడ్డగా ఉండాలి అని తన యొక్క హృదయ కోరిక మిత్రుడా. మరి ఆ హృదయ కోరికని మనం ఎందుకు తీర్చకూడదు? భూమి మీద ఉన్న
మన ఆశల కోసం, మన స్వార్థాల కోసం రకరకాలైన సంఘాలు పెట్టి, రకరకాలంగా విడిపోయి, అందరూ ఒకళ్ళ సంఘం అంటే ఒకరికి ఇష్టం లేకుండా ఒకరి కోసం ఒకరు చెడ్డగా, దయచేసి మిత్రుడా మనం ఏ సంఘమో కాదు, ఈ క్రీస్తుని మనం వేరు చేయకూడదు, రకరకాల సంఘాలుగా వేరు చేయకూడదు. నేను క్రీస్తు బిడ్డని, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు బిడ్డే. అదిగో అపోస్తలు అది చెప్తున్నారు కదా, వీరు కొరకు మాత్రమే కాక వీరు బోధ ద్వారా నన్ను విశ్వసించే వారి కొరకు ప్రార్థించున్నాను. అంటే మన కోసమే, వారి బోధ ద్వారా మనం విశ్వసిస్తున్నాం యేసుక్రీస్తుని, కాబట్టి మన కోసం ప్రార్థన చేస్తున్నారు. మన కోసం దేనికి ప్రార్థన చేస్తున్నారు? మనమందరం కూడా ఒకే బిడ్డలుగా ఉండాలని, ఒకే సంఘముగా ఉండాలని, ఒకే మందగా ఉండాలని, ఆ మంద కాపరి ఆయనగా ఉండాలని, ఆయన మందలోని గొర్రెలుగా మన అందరూ ఉండాలని, ప్రతి సంఘం కూడా. మరి మిత్రుడా, ప్రపంచంలో ఈ దినము ఎన్నో రకాలైన సంఘాలు ఉన్నాయి, కానీ దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఏంటంటే, ఏ సంఘం ఒక సంఘం వాళ్ళని ఒక సంఘం వాళ్ళని దూషించకండి. ఎందుకంటే యేసుప్రభు కోరిక మనం, అతని యొక్క కోరికను, హృదయ కోరికను మనం తీర్చాలి. మనం అందరం కూడా క్రైస్తవ బిడ్డలమే. ఎవరైనా క్రైస్తవ బిడ్డ కనిపెడితే దేవునికి స్తోత్రం అని చెప్పాలి. అది ఏ సంఘమైనా పర్వాలేదు, క్రైస్తలా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గొప్ప అద్భుతమైన ఆత్మను ప్రతి ఒక్కరిలోనూ పెట్టుకోండి మిత్రులారా. నేను కూడా, యేసుప్రభు కూడా ఆశించింది ఇదే, నేను కూడా మీ నుండి ఆశిస్తున్నది ఇదే. ఏ సంఘ బిడ్డ కనిపించినా, ఏ దైవ కారుణ్య బిడ్డ కనిపించినా, దేవుని బిడ్డ ఎవరు కనిపించినా సరే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవుని స్తోత్రం బ్రదరు, దేవుని స్తోత్రం అయ్యా అని మనం ఒకరి ఒకరిని మర్యాదించుకొని, గౌరవించుకొని ఒక సంఘ బిడ్డలుగా. ఎందుకంటే మనము ఆ ఇదిగో ఆ తండ్రి దేవునికి వెళ్ళినప్పుడు మనందరం కూడా ఆ అతని యొక్క, ఆ క్రీస్తు యొక్క మందలోని బిడ్డలు మనం. మరి ఒకే మందకు చెందిన బిడ్డలు మనలోనే మనస్పర్ధలు ఉంటే ఎలా మిత్రుడా? అందుకని మనందరం కూడా ఒకే గూటికి వెళ్తాం కాబట్టి, ఆ గూటి ఆ యొక్క సంఘానికి, ఆ యొక్క మందలోనికి వెళ్తాం కాబట్టి, మనందరం కూడా శాంతి సమాధానంతో ఉండాలని, మనందరం కలిసి ఉండాలని ఈ దినము యేసయ్య మనందరినీ కూడా బ్రతిమాలతో తన తండ్రి దేవునికి మన కోసం ప్రార్థన చేస్తున్నారు. మనందరం ఒకేలా ఉండాలని, మనందరూ ఆలోచనలు ఒకలాగా ఉండాలని, మనందరం కూడా తన బిడ్డలుగా ఉండాలని ఆయన ఎంత కోరికతో ప్రార్థన చేస్తున్నారు మిత్రుడా. మరి అతని కోరిక మనం తీర్చాలి కదా. దయచేసి ఒకళ్ళ మీద ఒకరు అనుకోకుండా, ఒకరి మీద ఒకరు చెడుగా ప్రచారం చేయకుండా, వాళ్ళు అలాంటి వాళ్ళు, ఆ సంఘం ఎలాంటిది, ఈ సంఘం ఎలాంటిది, వద్దు మిత్రుడా. మనది యేసుక్రీస్తు సంఘము, మనది ఆ జీవకారుణ్యుడైన యేసుప్రభు యొక్క మందలోని బిడ్డలం. ప్రతి సంఘంలోని బిడ్డ కూడా ఆ యేసుక్రీస్తు మందలోని బిడ్డలమే మిత్రుడా. ఈ ఒక్క మాటను మీ హృదయంలో పెట్టుకోండి దయచేసి. ఎందుకంటే ఆ దేవదేవుని యొక్క కోరిక మనందరం తీర్చాలని ఈ ఉదయకాల సమయంలో ఆ తండ్రి దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ యేసుక్రీస్తు మన తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మరి ముఖ్యంగా యేసయ్య చెప్తున్నారు, అదిగో యోహాను గారు రాసిన సువార్త 17:4 నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరచితిని. తండ్రి దేవునికి యేసయ్య చెప్తున్నారు, నీవు నాకు అప్పగించిన పని అంతా పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరచితిని. అంటే యేసుప్రభు ప్రతి క్షణం కూడా మిత్రుడా, ప్రతి క్షణం కూడా తండ్రి దేవునికి ప్రార్థనలు చేసుకుంటూ ఆయన్ని మహిమపరుస్తూ, యేసుప్రభు ఏ పని చేసినప్పుడైనా సరే మిత్రుడు, ఇది గమనించవలసిన విషయం, యేసుప్రభు ఏ పని చేసినప్పుడైనా, ఏ అద్భుత కార్యం చేసినప్పుడైనా తండ్రి దేవునికి ముందుగా ఆయన చేసే పని ఏం చేసేవారంటే మహిమపరిచేవారు. మిత్రుడు ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా అలాగే యేసుప్రభుని మనం మహిమపరచాలి. రోజుకి అంత ఎన్నిసార్లు మహిమపరుస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఒక్క రోజులో మనం ఎన్నిసార్లు దేవుణ్ణి మహిమపరుస్తున్నాం మిత్రుడా? కొన్ని వందల వేల సార్లు మనం మహిమపరచాలి దేవుని. అదేంటంటే, అదే పని ఏంటంటే మనకి దేవుణ్ణి అలా పొగుడుకోను, అది కాదు మిత్రుడా. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నుండి, ఉదయాన్నే తెల్లవారింటికి లేచినప్పుడు, దేవా ఈ దినం మాకు ఇచ్చినందుకు మీకే మహిమ కలుగునుగాక, ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా మిత్రుడా. ఉదయాన్నే లెగ్గగాని ఇలా ప్రార్థించి, ఒక్క మాటలో నువ్వు దేవుణ్ణి మహిమపరచు, ఒకే ఒక్క మాట. ఆ తర్వాత అన్నపానాలు చేసిన తర్వాత డ్యూటీకి వెళ్ళినప్పుడు, దేవా ఈ దినము నాకు నా తోడుగా మీ దూతలను పంపించి నన్ను కాపాడినందుకు మీకే మహిమ కలుగునుగాక,
దేవుడు నీతో పాటు ఆ యొక్క పని పాటల్లో ఉంటారు. నువ్వు చేస్తున్న ప్రతి పనిలోను, ఏ చిన్న పని చేసినా దేవా ఈ పనిలో నాకు తోడుగా ఉండండి, మీకే మహిమ కలుగును గాక. ఇలాగ మిత్రుడా రోజంతా కూడా మీ ఏ పని పాటు చేసినా, ఏ చిన్న అద్భుత కార్యం జరిగినా వెంటనే తండ్రి దేవుని స్మరించుకుంటూ మన జీవితాన్ని అపరిశుద్ధంగా జీవించగలగాలి, మహిమపరచగలగాలి. మిత్రుడా నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ప్రతి క్షణం కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ నువ్వు జీవించు. నీలోనే ఆ పరిశుద్ధాత్మ తండ్రి నివసించి ఉంటారు. అందుకే అంటున్నారు మానవ యొక్క హృదయమే నా దేవాలయం, నువ్వే నాకటేంటి దేవాలయం, మానవ యొక్క హృదయమే నా దేవాలయం. ఇప్పుడు కోట్లు కోట్లు పెట్టి దేవాలయాలు కడుతున్నారు, అవన్నీ కూడా ఒకరోజు నేలమట్టం అయిపోతాయి. మిత్రుడా ఇది అక్షర సత్యం, కానీ నీ హృదయం అనే దేవాలయము ఎప్పటికీ నశించిపోలేనిది. ఎందుకంటే నీకు ఆయన జీవాన్ని ఇవ్వడానికి, దాన్ని సంపూర్ణంగా ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. కొద్ది జీవాన్ని ఇవ్వడానికి కాదు మిత్రుడా, నీకు జీవాన్ని సంపూర్ణంగా ఇవ్వడానికి వచ్చి ఉన్నానని యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 10వ వాక్యంలో చెప్తున్నారు మిత్రుడా. అంటే మన హృదయం అంటే నశించదు, అది దేవాలయాలు అయితే ఈరోజు కడతాం 100 సంవత్సరాలు పోతాయి, కానీ నీ హృదయం అనే దేవాలయము నిత్యము ఉంటుంది మిత్రుడా. నీవు కానీ దేవునికి ప్రతి క్షణం కూడా ఆయన్ని నీవు మహిమపరచగలిగితే నీ హృదయమే ఆయనకు దేవాలయం. దేవునికి స్తోత్రం, హాలెలూయా. ఇది గొప్ప మాట, హాలెలూయా. దేవునికి ఆ పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం, హాలెలూయా. ఎంత గొప్ప మాట సహోదరుడా. మరి ముఖ్యంగా యేసయ్య మాట్లాడుతున్నారు యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 6వ వాక్యంలో చెప్తున్నారు, ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారిని నిన్ను తెలియజేసి తిని వారు నీ వారు, నీవు వారిని నాకు అనుగ్రహించటివి, వారు నీ మాటలు పాటించిరి. ఎంత గొప్ప వాక్యం చూడండి. మనందరం ఈనట యేసయ్య చెప్తున్నారు తండ్రి దేవునితో, వీళ్ళందరూ నీ వాళ్ళు తండ్రి, వీళ్ళందరూ మీరే నాకు అనుగ్రహించారు. నేను ఈ భూమి మీదకు నన్ను పంపించి వీళ్ళందరినీ మీరు నాకు అనుగ్రహించారు, కాబట్టి వీళ్ళందరూ కూడా నీ వాళ్ళే తండ్రి, మరి వీళ్ళందరినీ రక్షించే బాధ్యత నీదే కదా తండ్రి అని ఎంత ప్రేమతో, మన మీద ప్రేమతోనూ తండ్రి మీద ప్రేమతోనూ ఎంత ప్రేమమైన మాటలు, ఎంత ప్రేమగల మాటలు మాట్లాడుతున్నారు సహోదరులారా. చూడండి తండ్రి, అబ్బా తండ్రి, వీళ్ళందరూ నీ బిడ్డలనే అయ్యా, వీళ్ళని నాకు అప్పచెప్పావయ్యా, వీళ్ళందరికీ నీ మాటలను, జీవపు మాటలు నేను చెప్పానయ్యా, ఇదిగో మళ్ళీ కూడా వీళ్ళందరినీ నీకు అప్పచెప్తున్నాను, ఎందుకంటే నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను కాబట్టి మళ్ళీ వీళ్ళందరినీ నీకు అప్పచెప్తున్నాను, వీళ్ళందరినీ నీవే కాపాడండి అయ్యా అని చెప్తున్నారు. ఎంత గొప్ప అదృష్టం స్నేహితుడా, మిత్రుడు ఎంత గొప్ప అదృష్టం చూడండి. యేసయ్య మనందరి కోసం ప్రార్థన చేస్తున్నారు, నీకోసం నా కోసం అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు. మరి ముఖ్యంగా యేసయ్య చెప్తున్నారు యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 10వ వాక్యంలో, నా సర్వస్వము నీది, నీది అంతయు నాది, నేను వారి యందు మహిమపరచబడితిని. ఎంత గొప్ప వాక్యం చూడండి తండ్రి, నాకున్న సర్వస్వం కూడా మీరే, మీకున్నదంతా కూడా నాదే అని చెప్తూ నేను వారి యందు మహిమపరచబడితిని. అంటే నా బిడ్డలైన మానవులందరూ, నా బిడ్డలైన నా స్నేహితులందరూ, నా బిడ్డలైన ఈ అపోస్తులందరూ నన్ను ప్రతిక్షణం మహిమపరుస్తున్నారు తండ్రి. నన్ను మహిమపరుస్తుంటే నేను మిమ్మల్ని మహిమపరుస్తున్నాను కాబట్టి వీళ్ళందరూ మన బిడ్డలే, వీళ్ళందరూ మన వాళ్ళే, వీళ్ళందరినీ కాపాడండి అయ్యా అని మన కోసం ఈ దినము ప్రార్థన చేస్తున్నారు. మిత్రుడా నీకోసం, నీ కుటుంబం కోసం, నా కోసం, నా కుటుంబం అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. మరి ముఖ్యంగా యేసయ్య చెప్తున్నారు అదే సువార్త యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 11వ వాక్యం చెప్తున్నారు, పవిత్రుడైన తండ్రి మనవలే వారును ఒకరినొకరు ఐక్యముగా ఉండినట్లు నీవు నాకు వసిన వారిని నీ నామమునందు సురక్షితంగా ఉంచుము. నీ నామమునందు వారందరినీ సురక్షితంగా ఉంచండి తండ్రి. మనవలే మీరు నా యందు ఉన్నారు, నేను మీ యందు ఉన్నాను, అదేవిధంగా తండ్రి వాళ్ళందరినీ మనలో కూడా ఉంచండి, మనలో వాళ్ళకి స్థానాన్ని కలిగించండి తండ్రి, అబ్బా తండ్రి అని మనందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. మరి ముఖ్యంగా యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 15వ వాక్యంలో చెప్తున్నారు,
వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు తండ్రి. వీళ్ళందరూ కూడా నేనైతే మీ దగ్గరకు వచ్చేస్తున్నాను, కానీ వాళ్ళు మాత్రం ఈ లోకంలో ఉంటారు. ఈ లోకము వాళ్ళని ఎప్పుడో ద్వేషించేస్తుంది మిత్రుడా. ఈ దినము లోకం మనల్ని ఎంతగానో ద్వేషిస్తుంది. కొంతమంది దేవుని ప్రచారం చేస్తున్న వాళ్ళని చూస్తే కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు. దేవునికి స్తుతి స్తోత్రాలు మనం చెప్తుంటే వాళ్ళు కొంతమంది నవ్వుతూ ఉంటారు సైతాన్ని. మిత్రుడా ఇది నిజం. నీ ఆఫీసులోనైనా, నీ సంఘంలోనైనా, నీ ఊర్లోనైనా, నీ గ్రామంలోనైనా, నీ ఇంటి దగ్గరైనా చూడండి, మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే కొంతమంది నవ్వుతూ ఉంటారు సైతాన్లు. వాళ్ళు మనం పట్టించుకోకల్లా. అందుకే యోహాన్ గారు రాసిన సువార్త 17:15 వాక్యంలో మనం చూస్తే చెప్తున్నారన్నమాట యేసు ప్రభు చెప్తున్నారు ఏమి, నేను ఈ లోకానికి నేను ఇక్కడ నుండి మీ దగ్గరికి వచ్చేస్తున్నాను, మరి మీ శిష్యులు ఈ వాళ్ళ నన్ను విశ్వసించిన బిడ్డలందరూ మానవులందరూ కూడా మరి ఈ లోకంలో ఉంటారు కదా, శిష్యులందరూ ఉంటారు కదా, మరి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారు ఎప్పుడో లోకం వారిని ద్వేషించింది, ఎందుకంటే నన్ను విశ్వసించారు కాబట్టి నన్నును ద్వేషించారు. నన్ను విశ్వసించిన ఈ యొక్క అపోస్తులను కూడా విశ్వసించట్లేదు, వాళ్ళను కూడా ద్వేషిస్తున్నారు. ఈ లోకం వారిని ద్వేషించుతుంది. అలాగని వాళ్ళని ఈ లోకం నుండి తీసుకొని వచ్చేయండి తండ్రి అని నేను ప్రార్థించట్లేదని చెప్తున్నారు. వారిని లోకం నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుండి కాపాడమని ప్రార్థించున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మిత్రుడా ఇది గొప్పదైన వాక్యం చూడండి. అలాంటి దుష్ట చేతవల నుండి కాపాడమని తండ్రి దేవుడు నీకోసం నాకోసం మొరపెడుతున్నారు. యేసయ్య మన కోసం తండ్రి దేవునికి మొరపెడుతున్నారు. దుష్టు నుండి ఈ బిడ్డలందరినీ మీరు కాపాడండి, మీరు రక్షించండి, ఎందుకంటే వీళ్ళని తోడేళ్ళ మధ్య పంపిస్తున్నాను. ఇది పెద్ద దుష్ట లోకం, ఎందుకంటే నన్ను విశ్వసించలేదు, రెండోదిగా నన్ను బాధ పెట్టారు, ఇంకా వాళ్ళు కూడా వాళ్ళను కూడా నా మాటలు చెప్తుంటే విశ్వసించరు, వాళ్ళని కూడా ద్వేషిస్తున్నారు. కాబట్టి ద్వేషించే ప్రతి దుష్ట యదవని కూడా మీరు నిర్బంధించండి అని చెప్తున్నారు సహోదరులారా. మన కోసం ప్రార్థన చేస్తున్నారు బోల్డ్గా. చాలామంది దుష్టులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మట్టి కరిపించేటట్లు ఆ యేసుక్రీస్తు తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అందుకే వీళ్ళందరినీ కూడా మీరు ఆ దుష్టు నుండి కాపాడండి, దుష్టు నుండి కాపాడమని మీకు ప్రార్థన చేస్తున్నాను. మిత్రుడా నీ చుట్టుపక్కల దుష్టులు ఉంటే ఇదిగో నీకోసమే, నీకోసమే తండ్రి యేసుక్రీస్తు ఈ దినము నీకోసమే ప్రార్థన చేస్తున్నారు తండ్రి దేవునికి. తండ్రి అదిగో వాళ్ళని నా బిడ్డలను హింసిస్తున్న దుష్టు నుండి వాళ్ళని కాపాడండి అని తండ్రి దేవునికి యేసయ్య ఈ దినము ప్రార్థన చేస్తున్నారు సహోదరులారా. ఎంత గొప్పదైన వాక్యం చూడండి. సైతాన్ నుండి, దుష్టుల నుండి, శత్రువుల నుండి మనల్ని కాపాడమని యేసయ్య మన కోసం ఈరోజు మన కోసం ఆ తండ్రి దేవునికి మొరపెడుతున్నారు సహోదరులారా. అందుకే నువ్వు భయపడకల్లా. నీకు శత్రువులు ఉన్నారా? నిన్ను చూడ నువ్వంటే ఇష్టపడిన దుష్టులు ఉన్నారా? తప్పకుండా ఆ దేవదేవుడు ఆ యేసుక్రీస్తు నీకోసం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు ఆ తండ్రి దేవునికి. తండ్రి వీళ్ళందరినీ కూడా దుష్టుల నుండి కాపాడండి అని యోహాన్ గారు రాసిన సువార్త 17:15 వాక్యంలో చెప్తున్నారు సహోదరులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గొప్పదైన వాక్యం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా 17:18 వాక్యంలో చెప్తున్నారు యోహాన్ గారు రాసిన సువార్త, నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేను వీరిని ఈ లోకమునకు పంపితిని. మిత్రులారా అదిగో తండ్రి దేవుడు ఏ విధంగా అయితే యేసు ప్రభువుని ఈ లోకానికి పంపి ఉన్నారో, ఏ కారణం చేత పంపి ఉన్నారో, ఏ రక్షణ కోసం పంపి ఉన్నారో. తండ్రి నీవు నన్ను పంపి ఉన్నావు ఈ లోకానికి, నేను నా పనంతా కూడా సక్రమంగా చేశాను, నీవు చెప్పవలసిందంతా నేను వీళ్ళకి చెప్పాను, నీ మాటలన్నీ కూడా ఈ శిష్యులకు చెప్పాను, ఈ అపోస్తులకు చెప్పాను, మీరు ఏ విధంగా అయితే నాకు బాధ్యతలు ఇచ్చారో అవన్నీ మీ మాటలన్నీ కూడా వీళ్ళకి చెప్పాను, వీళ్ళు విశ్వసించారు. ఇప్పుడు నేను వీళ్ళందరినీ కూడా ఈ లోకం మీదకి పంపిస్తున్నాను, మీరు నన్ను పంపించినట్లే పంపిస్తున్నాను. కాబట్టి వీళ్ళకి శక్తిని వసగండి, వీళ్ళు శత్రువుల నుండి కాపాడండి, దుష్టుల నుండి కాపాడండి అని చెప్తున్నారు సహోదరులారా.
ఎంత వినయ విధేయతలతో తన తండ్రి దేవునికి మన కోసం మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మన కోసం ఆయన ప్రాధేయపడుతూ ఒక్కొక్క మాటగా ఆ తండ్రి దేవుని చెంత, ఆ తండ్రి దేవుని పాదాల చెంత మన కోసం ఒక్కొక్క మాటగా పెట్టి ప్రార్థన చేస్తున్నారు సహోదరుడు. అది నీకోసం నా కోసం మాత్రమే. ఎంత గొప్పదైన వాక్యం చూడండి సహోదరులారా. ఎందుకు మన కోసం చేస్తున్నారు? మనందరం కూడా ఒకే బిడ్డలుగా ఉండాలని, ఆయన్ని నమ్మిన బిడ్డలుగా ఉండాలని. కానీ ఈరోజు కొన్ని వేల వందల సంఘాలుగా విడిపోయాం, అంటే యేసు ప్రభుని ముక్క ముక్కలు చేసినట్లు విడిపోయాం. అది కాదు సహోదరుడా, అది కానే కాదు దేవుని ప్రేమ. ఈ దినం మరి యేసు ప్రభు మీరు గమనించండి, ఈ వాక్యం తీసి చదవండి, ఈ వాక్యం తీసి చూడండి ఏం చెప్తున్నారు యేసు ప్రభు. యోహాను గారు రాసిన సువార్త 17:20 తీసి చదవండి. వీరు కొరకు మాత్రమే కాక వీరు బోధ ద్వారా నన్ను విశ్వసించి వారి కొరకు ప్రార్థించుతున్నాను. వారందరూ ఐక్యమై ఉండినట్లు ప్రార్థించుతున్నాను. వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఈ సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఉండాలి. ఒకరిని ఒకరు తిట్టుకోకుండా, ఒకరి మీద ఒకరు ద్వేషించకుండా ఉండాలని ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నారు బిడ్డారి. ఎంత గొప్పదైన వాక్యం అదిగో 17:21. ఓ తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఉండినట్లు వారిని మన యందు ఉండనియండి. ఫైనల్గా చెప్తున్నారు తండ్రి, ఇవన్నీ కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి ముఖ్యంగా ముఖ్యమైన విషయం చెప్తున్నాను తండ్రి దేవా, అబ్రహాము దేవా, నేను మీ యందు ఉన్నాను, మీరు నా యందు ఉన్నారు, వాళ్ళను కూడా మన యందు ఉంచుకుందామయ్యా అని మన కోసం ఎంత దీనంగా తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నాను. చూడండి మిత్రుడా, మనందరం కూడా ఆయనలో ఉండాలని ఎంత ఆశపడుతున్నారు చూడండి. అలాంటి ఆత్మను మీరు నాశనం చేస్తున్నారు. అలాంటి ఆత్మను మీరు, పరిశుద్ధమైన ఆత్మను మీరు తప్పుదో పట్టించి తప్పు మార్గంలో వెళ్తున్నారు. నీ ఆత్మను నువ్వే పాడు చేసుకుంటున్నావు, నీ శరీరాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు మిత్రుడా. యేసు ప్రభు తనలో నిన్ను పెట్టుకుందామంటే నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎంత గొప్పదైన ప్రార్థన చూడండి. మరి ముఖ్యంగా యేసు ప్రభు చెప్తున్నారు 17:21 యోహాను గారి రాసిన సువార్త 17:24, నేను ఉండు స్థలముననే వారిని ఉండునివ్వండి. ఎంత గొప్ప వాక్యం చూడండి. నేను ఉండు స్థలాన్నే వారును కూడా ఉండాలి, నాతో పాటు ఉండాలి. తండ్రి తండ్రి, అబ్బా తండ్రి, అబ్రహాము దేవా, ఈసాకు దేవా, యాకోబు దేవా, నా తండ్రి నా దేవుడా, అబ్బా తండ్రి, నేను ఉండు స్థలముననే వారును ఉండినట్లు మమ్మందరినీ కూడా ఒకే దగ్గర ఉన్నట్లు మీరు మమ్మల్ని దీవించండి అని మన కోసం ప్రార్థన చేస్తున్నారు సహోదరుడా. నేను ఉండు, యోహాను గారు రాసిన సువార్త 14:3-4 కూడా మనం చూడవచ్చు. నా తండ్రి దగ్గర అనేక నివాస స్థలములు ఉన్నవి. 3 చెప్తున్నారు, నేను ఉండు స్థలముననే వారును ఉండినట్లు మమ్మల్ని ఏకం చేయండి, ఒకే దగ్గర ఉండినట్లు చేయండి అని చెప్తున్నారు. ఆయన కోరిక అది, మనందరం కూడా ఆయనతో ఉండి ఆయన్ని మహిమపరచాలి, ఆయన తండ్రి దేవుణ్ణి మహిమపరచాలి అని ఆయన కోరిక. అదే ఆయన ప్రార్థన. మన కోసం చేస్తున్న ఆ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అయ్యా మిత్రుడా. మరి ఈ దినము నీవు కూడా అంత గొప్పదైన ప్రార్థనను ఆలకించావు కదా. మరి ఆ తండ్రి దేవునికి మన మీద ఉన్న కోరికను, మనందరం కూడా ఆయనతో ఉండాలనే ఆ కోరికను, మనందరం ఏకమై ఉండాలనే ఆ కోరికను మనం తీర్చాలి. ప్రతి ఒక్కరు కూడా తీర్చాలి. మన ఆత్మను తన దేవాలయంగా మార్చాలి. ఈ గొప్ప అవకాశాన్ని ఆ తండ్రి దేవుడు, ఆ పరిశుద్ధాత్మ తండ్రి దేవుడు మీ అందరికీ తానే నా ద్వారా మాట్లాడుతున్నారు మిత్రుడా. ఇది నా మాట కాదు, యేసుక్రీస్తు మాట, తండ్రి దేవుని మాట, తండ్రి దేవుని ఆశ, తండ్రి దేవుని కోరిక, తండ్రి దేవుని ప్రార్థన. ఆ ప్రార్థన ఫలించాలని మనందరం ఆశిద్దాం. ఆ దేవదేవుని బిడ్డలుగా మనందరం కూడా ఒకరినొకరు సంతోషంగా జీవించాలని ఆశిద్దాం. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందామా. జీవమునిచ్చిన పరమపిత మీకే స్తుతి ఆరాధన, రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన, బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన, బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా,
ఈ ధర్మ ప్రభువా, ఇదిగో ప్రార్థన అవసరతల కోసం మాకు ఫోన్ చేసిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా ఆశీర్వదించండి దేవా. ఇదిగో చందనాల సుజాతమ్మ గారు అనారోగ్యంతోనూ దుశ్శక్తితోనూ పీడించబడుతున్నారు దేవా. ఆమెకు గొప్ప విడుదలను కలిగించండి దేవా. కించేడు లోకేష్ తన భార్యకు అనారోగ్యం కోసం ప్రార్థన చేశారయ్యా. ఆయన కోరికను మన్నించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అల్లు లక్ష్మణరావు గారు, బోరా రాజేష్ గారు ఫోన్ చేస్తున్నారు ప్రభువా. వాళ్ళ యొక్క కోరికలు, విన్నపాలు, బాధలను మీరే చక్కపరిచి ప్రభు వాళ్ళకు మనోధైర్యాన్ని కలిగించి మీ చల్లని ఆత్మను, మీ పరిశుద్ధాత్మను ఆ బిడ్డల మీద కురిపించమని ఇవన్నీ మా నాథుడు మీకే కుమారుడని యేసు నామములో మేము బ్రతిమలతో ఫలింపు చేయమని కోరుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మిత్రులారా, మీకు ప్రార్థన అవసరతలు కావాలంటే మాకు ఫోన్ చేయండి. దేవునికి సాక్షిగా ఉండాలంటే మాకు ఫోన్ చేయండి. మేము ఉచితంగా ఈ టీవీ ఛానల్లో మీ సాక్ష్యాలను, దేవుని చేసిన మహిమలను మేము ఉచితంగా ప్రచారం చేస్తాం. మరి మీకు దేవుని సేవ చేయాలనుకుంటే మాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీ యొక్క వాక్య పరిచర్య ఉచితంగా ప్రపంచానికి తెలియజేసి క్రీస్తు బిడ్డలుగా మిమ్మల్ని క్రీస్తు ముందు నిలబెడతాం. ఈ గొప్ప అవకాశాన్ని మీరు తెలుసుకొని మీ యొక్క స్నేహితులకు తెలియజేయండి. వాళ్ళకు కూడా తెలియజేసి వాళ్ళకు కూడా రక్షణ పంపిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.